ఇంటి యజమాని మీకు కాస్త దగ్గో జలుబో వస్తే మీరు ఇల్లు ఖాళీ చేసేయండి, కరోనా వైరస్ వచ్చిందేమో అని మిమ్మల్ని భయపెడుతున్నాడా? మీరేమి బెంగపడనక్కర్లేదండి. ఏం చేతనంటే, ప్రతి రాష్ట్రంలో రెంట్ కంట్రోల్ యాక్ట్ ఉంటుంది. ఈ యాక్ట్ మీ ల్యాండ్ లార్డు మీరు నిర్వహించాల్సిన విధులు, మీ హక్కుల గురించి చెప్తుంది. మీ కాంట్రాక్చువల్ పీరియడ్, అంటే ఎన్నాళ్ళ వరకు మీరు ఇల్లు అద్దెకు తీసుకున్నారో ఆ పీరియడ్ అయిపోయేంత వరకు మిమ్మల్ని మీ ల్యాండ్ లార్డు ఇల్లు ఖాళీ చేయమని బలవంత పెట్టడానికి వీలు లేదు. అయితే అతనికి ఈ హక్కు ఎప్పుడు లభిస్తుందంటే, మీరు అద్దె చెల్లించినప్పుడు లేదా మీరు మీ యజమానికి చెప్పకుండా మీ ఇంటిని వేరే వాళ్ళకి అద్దెకి ఇచ్చినప్పుడు, దీన్ని సబ్లెట్టింగ్ అంటాం, అద్దెకి ఇచ్చినప్పుడు లేదా మీరు ఒకవేళ ఏవైనా అసాంఘిక పనులు చేస్తుంటే, ఇట్లాంటి కాంటెక్స్ట్లలో మాత్రమే అతనికి మిమ్మల్ని ఇల్లు ఖాళీ చేయించే హక్కు లభిస్తుంది. అంతేకాకుండా కాంట్రాక్చువల్ పీరియడ్ అయిపోయిన తర్వాత మీరు అద్దెని అట్లాగే కంటిన్యూ చేద్దాం అనుకున్నారనుకోండి, ఒకవేళ మీ అగ్రిమెంట్లో ఈ అంశం ఉంటే మీరు కంటిన్యూ చేయవచ్చు. అప్పుడు కూడా మిమ్మల్ని ఖాళీ చేయమని మీ ఇంటి యజమానికి అడగడానికి ఏమాత్రం హక్కు లేదు. ఒకే ఒక్క సందర్భంలో ఈ హక్కు అతనికి లభిస్తుంది. అతనే ఆ ఇంట్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు, మీకు వేరే ఇల్లు ఉన్నప్పుడు, అప్పుడు మాత్రమే అతను మిమ్మల్ని ఇల్లు ఖాళీ చేయమని బలవంత పెట్టచ్చు. అయితే చాలా సందర్భాల్లో జరిగేది ఏమిటంటే, మీరు ఇల్లు ఖాళీ చేస్తారా, లేకపోతే మేము ఎలక్ట్రిసిటీ బంద్ చేస్తాం, నీళ్లు బంద్ చేస్తాం, మిమ్మల్ని ఇంట్లోకి రానివ్వం, ఇట్లా రకరకాలుగా భయపెడుతూ ఉంటారు. ఇవేవి ల్యాండ్ లార్డ్ చేయడానికి వీల్లేదండి. ఏం చేతనంటే, ఇట్లాంటివి ఏమైనా చేశారనుకోండి, మీరు ఇమీడియట్గా రెంట్ కంట్రోలర్కి ఒక అప్లికేషన్ పిటిషన్ పెట్టవచ్చు. ఇమీడియట్గా మీ ల్యాండ్ లార్డ్ పైన వాళ్ళు చర్య తీసుకుంటారు. అయితే మరి ఈ పిటిషన్ పెట్టడానికి మీరేం చేయాలి? అద్దె ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా మీరు టైం ప్రకారం చెల్లించాలి. ఒకవేళ మీ ల్యాండ్ లార్డ్ అద్దె తీసుకోవడానికి నిరాకరించాడు అనుకోండి, ఏమి పర్వాలేదు, మీరు అతని బ్యాంక్ అకౌంట్ అడగండి, బ్యాంకులో జమ చేయండి. బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇవ్వలేదనుకోండి, పేటీఎం లాంటి వాలెట్ నెంబర్లు ఏమన్నా ఉన్నాయేమో చూడండి, అందులో జమ చేయండి. అది కూడా సాధ్యం కాలేదు, రెంట్ కంట్రోల్కి ఒక అప్లికేషన్ పెట్టండి, నేను ఇట్లా కాంట్రాక్చువల్ పీరియడ్లోనే ఉన్నాను, కానీ నేను అద్దె ఇస్తానంటే ల్యాండ్ లార్డ్ తీసుకోవడం లేదు, అందుచేత ఈ అద్దెని నేను కోర్టుకు జమ చేస్తాను, మీరు అతనికి ఇవ్వండి అని అప్లికేషన్ పెట్టండి. అప్పుడు మీ ల్యాండ్ లార్డ్ ఖచ్చితంగా మీ దగ్గర నుంచి అద్దె తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒకవేళ మిమ్మల్ని భయపెడుతూ ఉంటే కనుక పోలీస్ స్టేషన్లో, అంటే చాలా ఎక్కువగా భయపెడతాయి, ఒక్కోసారి కొడతాం అట్లా కూడా భయపెడుతూ ఉంటారు, పోలీస్ స్టేషన్లో మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు మీ ల్యాండ్ లార్డ్ పైన, అట్లాగే రెంట్ కంట్రోలర్ దగ్గర కూడా మీరు కంప్లైంట్ని ఇవ్వచ్చు. మరి ఇప్పుడు లాక్డౌన్ ఉంది కదా, మేము ఎట్లా కంప్లైంట్ ఇవ్వాలి, ఎక్కడికి వెళ్ళాలి అని డౌట్ వస్తుంది కదా. ఏం పర్వాలేదండి, మీ ఇంట్లో డెస్క్టాప్ కానీ ల్యాప్టాప్ కానీ ఇంటర్నెట్ కనెక్షన్తో ఉన్నాయా? ఉంటే ఆన్లైన్లోనే మీరు ఈ కంప్లైంట్ని సబ్మిట్ చేయొచ్చు. దాదాపుగా వారం రోజుల లోపల ఈ కంప్లైంట్ పైన చర్య తీసుకోవడం జరుగుతుంది. ఇదండి మీ ఇంటి యజమానుల దురాగతాల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు. అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు కాంట్రాక్చర్ పీరియడ్లోనే ఉన్నారా లేదా, మీరు అద్దె సక్రమంగా చెల్లిస్తున్నారా లేదా, మీరు కాంట్రాక్ట్లో పేర్కొన్న ప్రకారమే ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పాటిస్తున్నారా లేదా. ఇవి పాటించకపోతే మాత్రం మరి ఇందాక మనం అనుకునేవి మీకు అందుబాటులో ఉండవు.